మీరు సహకరించండి అన్నా కూడా ఎందుకు వీళ్ళు ఇలా అంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం ప్రజల తరపున ఉంది. ప్రభుత్వానికి పేరు చెడ్డ పేరు వస్తుందా? దీనివల్ల ఎంతమందికి ఉపయోగము? ఎందుకంటే వీడు దీన్ని తీసుకొని మార్కెటింగ్ ఎక్కడన్నా చేసుకోవచ్చు. అందువల్ల ఇంకా ఏం ఉపయోగం ఉంటుంది? మార్కెట్లో దీని గురించి వాల్యూ ఎట్టుందో స్టడీ చేయడమో ఇంకోటి, లేదా ఇలాంటిదే ఇంకెవరన్నా భిన్నంగా ఇస్తున్నారు చూడకు, ఓ స్టడీనో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటిది ఇన్ని వేల కోట్లు పెడతారన్నప్పుడు అది చేయకపోగా, నేను అన్నట్టు 330 కోట్లు రిలీజ్ చేయాలి ట్యాక్స్లు కాక, ట్యాక్స్తో కలిపితే 370 కోట్లు అన్నాక కొన్ని, ఇది ఎక్కడికి పోయింది? సీమెన్స్కు పోదు, ఆ డిజైన్ టెక్ పోతుంది. అక్కడికి పోయినాక వాళ్ళన్నీ రెప్యూటెడ్ కంపెనీస్కి పోయి ఏదైనా పెట్టాల్సినవి తెప్పిస్తారా? కాదు. అక్కడి నుంచి 241 కోట్లు నేరుగా టప్ బయటకు వెళ్ళింది. ఈ 241 కోట్లు పోయి ఉండేది, 241 కోట్లు పోయినాక 3000 కోట్లు అనేది ఫర్గెట్, ఎందుకంటే అక్కడ జీవోలో ఉంది తప్ప క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది దానికి. వీళ్ళ ఎంఓయూ ప్రకారమే 330 కోట్లు 370 కోట్లు పోయి ఆ సరు కన్నా వస్తుంది అనుకుంటే 240 కోట్లు బయటకు పోయినట్టు, అదే ఆధారాలతో బయటకు పోయిందని ఆ రోజే 2018లోనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అలాగే 2017లో అనుకుంటారు, అలాగే 2018లో సీమెన్స్ కంపెనీ కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి మాకు సంబంధం లేదు అని ఉంటుంది. సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదు అనింది, జిఎస్టీది వీళ్ళు ఎంక్వైరీ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే నేరుగా సైఫన్ ఆఫ్ బయటకు పోయినాయి, దానికి సంబంధించిన ఇన్వాయిస్లు అన్నీ ఫేక్ దొరికాయి, వాళ్ళ జిఎస్టీకి సంబంధించి పట్టుకుంటే ఫేక్ ఇన్వాయిస్లు, నథింగ్ ట్రాన్సాక్షన్ లేదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోయినాయని వాళ్ళు విత్ ప్రూఫ్స్తో సహా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. నేను అన్నట్టు సీమెన్స్ డినై చేసింది. ఏ స్టెప్పులో ఇక్కడ చంద్రబాబు నాయుడు నాకు తెలియదు అనడానికి కానీ కుట్రపూరితంగా ఈ కోఆర్డినేషన్తో జరగలేదనడానికి కానీ ఒక్క ఆధారం అంటే ఒక్కటన్నా ఉందా? చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా తాను ముఖ్యమంత్రిగా ఉంటూ 300 కోట్ల పైగా డబ్బు నేరుగా తీసి జోబులో పెట్టుకోవడానికి, 300 కోట్లు తీసుకోలేడు నేరుగా కాబట్టి, ఏదో టెండర్ పిలిస్తే దాంట్లో 50 కోట్లు 40 కోట్లు 100 కోట్లు వస్తాయి, సరుకు వస్తే సరుకు వాల్యూ ఉంటుంది కాబట్టి, అసలు ఏమీ లేకుండా ఎట్లా సంపాదించాలంటే దానికి కలుపు 3000 కోట్లు కలిపితే 3300 కోట్లు పెద్దది చూపించి మళ్ళీ ఈ భోగి 3000 కోట్లు తీసి 300 కోట్లు బయటకు పంపించి తీసుకున్నారు అనడానికి ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు పూర్తి ఆధారాలు ఉన్నాయని అన్న కనిపించిన తరువాతనే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది. అంతకుముందు కేసు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒకటి ఎంక్వైరీకి రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చి ఆధారాలు మాయం చేయడం, అట్లా పిల్ల కేసులు చాలా ఉన్నాయి, ఆ కేసులు వస్తాయి. అది ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక 21లో మనం కేసు కట్టిన తర్వాత ఇంత సుదీర్ఘకాలం దాని మీద విచారణ దర్యాప్తు జరిగినాక, ఒక 100 మంది 200 మంది ఇన్వెస్టిగేట్ చేసి అరెస్టులు జరిగినాక, ఈడీ కూడా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 4 అరెస్ట్ చేసి అందులో వీడు కూడా ఎవరు అప్పుడున్న సీమెన్స్ ఆ పాత ఏమిటి అతను అప్పుడే తీసేశారు అతను ఉన్నాక, ఈ దశలో ఇంకా ఫైనల్ ఒక దీనికి వచ్చింది. అన్నీ చూపిస్తున్నది చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నాయి కాబట్టి, ఆయన్ను ఇంత పెద్ద నేరం కాబట్టి అరెస్టు చేసి అతన్ని ఎంక్వైరీ చేయాల్సిన, దర్యాప్తు చేయాల్సిన, ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సిఐడి భావించి చేసింది. వితిన్ 24 అవర్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు ఎస్ ఈ కేసు ఇది ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ అని భావించింది, పంపించింది. నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సింది దేని మీద? మీ లాయర్లు మాట్లాడినా, కోర్టులో మాట్లాడినా,
దీని నుంచి ముందే ఏదో బెయిల్ మీద బయటపడితే పడి తర్వాత కేసు దీనికి ఫేస్ చేయాలా? అంతేగాని నెల రోజుల నుంచి క్వాష్ మీదనే సింగిల్ పాయింట్. ఎందుకంటే చంద్రబాబుకు తెలిసింది అదే, సక్సెస్ఫుల్గా ఆయన నడిపింది ఇదే. ఆయనకు తెలిసిన ఏకైక విద్య విచారణకు వచ్చిన మొత్తం బయటపడతాయి కాబట్టి విచారణకు రాకముందే కప్పేయడం ఎట్లా? ఆస్తికి మించిన ఆదాయం డిస్ప్రపోర్షనేట్ ఇది కనిపించిందని దాదాపు నాకు తెలిసి 8వ 10వ మందో వేసినారు. అన్నిట్లో ఏదో టెక్నికల్ రీజన్ నుంచి ముందే కొట్టేయించుకోవడం. మొన్నటికి మొన్న ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసులో చూస్తే కూడా మీరు ఏది ఆ టిడ్కో హౌసింగ్ షాపూర్జీ పల్లంజీ అండ్ మన ఎల్ఎన్టీ దీనికి సంబంధించినంత వరకు ఈయనకు 120 కోట్ల ముడుపులు అందినాయి. టిడ్కో హౌసింగ్ దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు అని ఇచ్చినవాడే ఒప్పుకొని దానికి సంబంధించిన కేసు నడుస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కేసు దాంట్లో ఎంతసేపు మీ పరిధిలోకి రాదు వారి సెంట్రల్ జూరిస్డిక్షన్ అనే దాంట్లో ఆ పరిధిని ఈయన డిక్టేట్ చేస్తాడు. 10 లెటర్లు రాశాక వాడికి మండి మొత్తం రాసినారు. ఇన్ని పెట్టినాక ఇంకా ఏ పరిధిలోకి రాదని ఎట్లా అంటావా అని అడిగారు. అదే మన దృష్టికి వచ్చింది, మీ మీడియా దృష్టి కూడా వచ్చింది, అది ఇంకా నడుస్తూ ఆధారాలతో సహా మొత్తం ఇచ్చేసి అక్కడ ఇదే జ్యూరిస్డిక్షన్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పరిధి గురించి చెప్తాడు ఆయన. నీ పరిధి నువ్వు ఇక్కడ ఆగాలి, లేకుంటే నువ్వు ఏ లెవెల్ ఆఫ్ సైన్ చేయాలి, నువ్వు అది చేయలేవు కాబట్టి దీని మీద నీకు అర్హత లేదు, చుట్టేసేయి పక్కన పడేసేయి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వ్యవస్థలు మేనేజ్ చేయగలిగి ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంటే